హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి అది నా పరమ భక్తురాలు ఉన్నది, దానికి సంతాన బలం ఓడిగట్టకపోతే అగో నిజులేని గుళ్ళను నిజేత్రి కావచ్చు, కౌశలేని గుళ్ళను కౌశేత్రి కావచ్చు. ఇప్పుడే నేను వేగరంగా వెళ్ళిపోతున్నాను, దేవుడు లేచిండు, మూడడుగులు ముందరికే చిండు. అగో మూడడుగులు వేసిన దేవుడు మళ్ళీ మారు మారు విషారపడ్డాడు. మరి నేను దేవతల మీద వేరే మాట ఉంటే భూలోక నగర లోపల ఏమనుకుంటారు? అగో సాక్షాత్ భగవంతుడు వచ్చినాయని నా పాదాలు పట్టుకొని లెక్కలేని కోరికలు ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలి. అందుకొరకే నేను ఎవరకు ఏర్పడకుండా వెళ్ళిపోతున్నా అని దేవుడు పెరిగడు. బండారు పట్టిండు, పెరిగా పట్టిండు. బండారు బండారు అంటే మక్కలు పుట్టింది, మాయ బండారి భక్తలు పుట్టింది, పచ్చి బండారి కాకిరోపల పుట్టింది, కచ్చబల్ల బండారి తిరుమల రూపల పుట్టింది, తీరైన బండారి. నా కొడుక మల్లయ్యా ఎక్కడున్నవరు ఆదిరెడ్డి నీలమ్మగన్న కొడుక వశవంత్ర మల్లయ్యా చిన్నవాడు దేవుడు శ్రీశైలి వాసుడు అగ్గి దేవుడు మల్లవా కారపిన్ను వెనవ కన్ను ఎన్ని కన్ను పొడి కన్ను పౌడి కన్ను ఆగో నుట్ట శత్రు కన్ను లోక మల్ల వెలుగు భూమాల గల్లవాడు రాజు మల్లయ్యా మక్కా పట్టం పోయి చిన్న పట్టం పోయి ముక్కరా తురుగల్ల మొక్కిచ్చి వర్రా తురుగల్ల వాడిచి కర్యాడు వాసి కందూరి వేసి బండి గిరెలపు బండారు గడి తెచ్చిన రా బావుడా మల్లయ్య నీకు 10,000 వేసిన అర్థాని దేవుడి పిరిగడ బండారు పిరిగడి ఆ బాగు పట్టి అయ్యో దండివాడు రోజంగమయ్యో రామా దండివాడు రాజంగమయ్యో రామా అయ్యో దండివాడు రాజంగమయ్యా పిరిగడి ఆ బాగు పట్టినా పిరిగడ బండారు పట్టినా మాయలాగల్లవాడో యా మత్రాగల్లవాడా యా విద్యలాగల్లవాడా యా బుద్ధరాగల్లవాడా మరి ఎవరి మాటలు మాటలంటాడు అయ్యో ఎవరికి అనా ఓ జ్ఞానం మరికైనా
పూలో కనకన లోపల శివశంభుడు గుళ్ళడు కళ్ళ చూసిండు. ఏనాడు గంటలు నాదం శంకులు నాదం కన్న తల్లి శివనందు పెట్టింది తల్లి. అగో అటువంటి యొక్క అందుకే అంటారు ఆడవాళ్ళకైనా గాని పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, దానం కొద్ది పిల్లలు అంటారు. ఏ జన్మ లోపల ఏ పాపం వేసినో ఈ జన్మ లోపల కొడుకు తోడబిడ్డ సంతాన బలం లేక బాధపడుతున్నా. ఆడవాళ్ళకైనా గాని పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, దానం కొద్ది పిల్లలు అంటారు. అదృష్టం మంచుకుంటేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారట. అగో దాన ధర్మాలు ఎత్తనే పిలగన్లు ఉడతారంటారు. ఏ లేక లోపల నీ దానాలు వేసినో చెయ్యలేదో. అందుకే అంటారు పాత్ర విరిగి దానం వేయాలి, చేత్ర విరిగి ఇత్రం పెట్టాలి, గోత్రం విరిగి పిల్లని తెచ్చుకోవాలంటారు. మరి నేను మానడు చోడు వరాలి ముత్యాలు పట్టుకొని పోయి జంగమయ్యకు దాన ధర్మం వేసి వస్తానని. మానడు చోడు వరాలి ముత్యాలు పట్టుకొని ఏడుగురు దాసులు ఎంబడి పెట్టుకొని జంగమయ్య వేడిపోయి దానాలు ధర్మాలు వేసి వస్తానని. ఎట్లా బయలు వస్తున్నది ఆ కన్న తల్లి ఎంబడి ఏడుగురు దాసుల్ల ఎంబడి పెట్టుకొని ఏగిరంగ బయలుపోతానని. జంగమయ్య బేటికే ఓ బిడ్డ
సత్య సాధించదే ఉన్నది బతుకుని బల సాగుదిని బతకాలనే నా కన్న బిడ్డ సంతాన బలం కావాలయ్యా నా బిడ్డ సత్త సత్త నానే బల విధమంటే సంతాన బలం అవుతుందానే ఓ పితృముఖ ఉదాహరణ ఆగో పండు వండి నాడు ఆకురాలకమానది తొడ మురిగి నాడు పండు రాలకమానది 15 రోజులు పుణ్యము 15 రోజులు అమావాస్య అమావాస్య అంటే చీకటి పుణ్యము అంటే వెలుగు కట్టం వచ్చినాడు మానవుడు 20 సుఖం వచ్చినాడు నవ్వరాదు ఇంత అంత బాధ వచ్చిందో లేదో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని పరుగుతలేని రమానవులు అయ్యా అలనాటి రోజుల్లో పల ఎందరో దేవాన దేవతలు ఎన్నో కష్టాలు పడ్డరు ఎన్నో బాధలు పడ్డరు వాళ్ళ కష్టాలల్ల వల్ల బాధల నీ బాధ ఎంతనే ఆఫ్టర్ నరమానువురాలు నువ్వెంత నీ బ్రతుకెంత అలనాటి రోజులో పల దేవాన దేవతలనంగా శ్రీరామమూర్తి తన సీతను విడనాడి విడనాడి ఎడిచి నడవుల నెల్ల వెతుకలేదా దుర్యోధనుడి చేత దుఃఖపడి పాండవులు పరరాజు గృహమున నుండలేదా నల చక్ర మహారాజు నాది నడవిల విడిచి ఎడిచి నడవుల నెల్ల వెతుకలేదా ధన హరిచంద్రుడు ధన హరిచంద్రుడు తనను తాను నమ్మి పంచముని ఇంటిలో బ్రతుకలేదా ఎవరు లిఖిత ప్రాప్తంబు ఎట్లు గలదో కాలం ఎప్పుడు ఒకరీదు గడవబోదు ఎవరి రాత ఫలితంబు ఎట్లు గలదో కాలం ఎప్పుడు ఒకరీదు గడవబోదు వినుడు మాయప్ప సీతప్ప వీతుడప్ప కరుణి కణమప్ప కలిగొప్ప కనకమప్ప ఎత్తు మేడలు ఇల్లు ఇలువైన సంపదలు నిత్యమని మానవులు ఇపు వినందు ఎత్తు మేడలు ఇల్లు ఇలువైన సంపదలు నిత్యమని మానవులు ఇపు వినందు మమకార మొదలక మదిలోన సద్గురుని కానలేక సంసార కాంచ విడక కూడు గుడ్డకు బంశీ కులము ఎక్కువయ్యను చూయచ్చు పై కూర్చుండు యచ్చు నరులు ఆపద ప్రాణులై ఆపద ప్రాణులై మీనము గాలమును మింగు విధము చిక్కుచుందురేయముని చిక్కమునందు చింతపడుచు వినుడు మాయప్ప సీతప్ప వీతుడప్ప కరుణి కనమప్ప కవిగుప్ప కనకమప్ప నా బిడ్డల నాటి రోజు లోపల శ్రీరామచంద్రునంతడు వాడే తండ్రి మాడగాదనక కన్న తల్లి కైకొని ఏమనక 14 సంవత్సరాల వరణవాసమే లేదాన బిడ్డ అవును తండ్రి మరి అంత తండ్రి శ్రీరామచంద్రుని కంటే గొప్పదాని వానే కాదు తండ్రి
అగో సీతాదేవి దశ కంటుండగా రావణ బ్రహ్మశర లోపల పదినెల్లి ఎన్నో బాధలు పెట్టి ఎన్నో కష్టాలు వాడి ఆ యొక్క ఎన్న బాధలు ఓర్చుకున్న అమ్మవారు సీతాదేవి కంటే గొప్పదాని వారే కాదు సండి మరి కాదు తండ్రాని సత్తలు అంటున్నవేవే ఓ భిత్రిముఖవదానా అలనాటి రోజు లోపల నాగురులపురిని గట్టు ఏలేడు వాడు మాయల పకీరి ఏడు రోజుల బాలంతా బాగా గమనించకపోయి కర్రె కుక్కని వేసి ఎన్నో బాధలు పెట్టిండు ఎన్నో కష్టాలు పెట్టిండు అన్ని బాధలు ఓర్చుకున్న బాలంతా బాగా గంప కంటే గొప్పదాని వానే మరి కాదు తండ్రాని సత్తలు అంటున్నవేవే ఓ బుర్ర ముక్కుదారా అలనాటి రోజు లోపల లగ్గమైన తెల్లారు భర్త ప్రాణం పోతుందా అని తెలిసి అదే భర్తను లగ్గవాడి భర్త తోడి సెలియాడు మార్గం వెళ్ళిపోయిన కాడ యమ ధర్మరాజు భర్త ప్రాణం కొని పోవంగా ఎన్నో బాధలు వాడి ఎన్నో కష్టాలు వాడి పది ప్రాణాన్ని దక్కించుకున్న సతీ సావిత్రి కంటే గొప్పదాని వానే మరి కాదు తండ్రాని సత్తలు అంటున్నవేవే నీ పండల్ల పందులేరుగా Yabidana kanna vidana vido kanna vidana vida Yabidana kanna vidana vida kanna vidana vida Ya samanta kanna vidana vido kanna vidana vida Nuva sambura parda unna una vida sambura parda unna una vida Na vida na vida muchara kanna savante samra padunno badakanta baada padunno kavatti నీ కొడుకు తోడ పది మంది కొడుకులు పుట్టేది లేదు బిడ్డ పది మంది బిడ్డలు పుట్టేది లేదు నీ కన్న కొడుకు తోడ బిడ్డ నా బిడ్డ కొడుకు తోడ బిడ్డ నా బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ బిడ్డ పుట్టినాక నా బిడ్డ మీకు సీతమ్మ బాధలమ్మ నా బిడ్డ సీతమ్మ బాధలమ్మ నా బిడ్డ ఎల్లమ్మ ఎలా బాధ నా వీడ ఎల్లమ్మ ఎలా బాధ నా వీడ నీకు బాధలే వస్తాయమ్మ నా వీడ బాధలే వస్తాయమ్మ నా వీడ నీకు సీతమ్మ బాధలు సిరిదేవి కష్టాలు ఉరేడు కా ఎల్లమ్మ బాధలు వస్తాయి నా వీడ అని తప్పకుంటే నీ కొడుకు తోడు నేను వాడి వల్ల ఓడిగడతా నీ లోకాల శంకరుడు లేవమ్మ కన్న వీడ నా వీడ సావంటే సంబరపడుతున్నావు బతకంటే బాధపడుతున్నావు కాబట్టి అందుకే అంటర్ బిడ్డ ఎవరు తోడుకుండా బొందల వాళ్ళే బతరాట నీ సౌ నువ్వు కోరుకున్నప్పుడు నేను ఎందుకు కాదనాలే నువ్వు కాకోల కళ్ళు ముయ్యే నా వీడో రెండు చేతులు జోడియ్యరాదే నా వీడ రెండు కాళ్ళు దగ్గర పెట్టే నా వీడ అవకు ఆడవిల్ల మీద ఆపచ్చన బాగున్నట్టున్నది అగో మన కోరెల్లి కాడ కమంతరావు ఎట్లు అవను వరకు అట్లా పెట్టింది బాచ్చను ఇట్లనే ఆరు నెలల కింద కెళ్ళేడు మద్దుకుంట కాడ గిట్లే కథ చెప్పుతాను వాళ్ళు తీసుకుపోయి బలు గిట్లే సిద్ధ చెట్టు కింద వేసిర్రు ఆ సిద్ధ శెట్టి మీద సింహ కోళ్ళు వంట ఆట మాకే మెరక బిడ్డ నేను జంగమై వచ్చిన సంతల బలవేత్తే నన్ను అలా వగిట్నే నోరు తెలుసుకోని ఉన్నది శివ కోళ్ళ కేమెరక సింధు చెట్టు అక్కనే సింధు చెట్టు వంటి ఏటి ఆయే బిడ్డ నేను సంతల బలవేత్తన్నాను ఒక్కటే అయింది శివ కోళ్ళ బిల్లక్క నుంచి రెండేళ్ళ ఓడు ఒక్కటే అయింది పతాకం వచ్చి అవ్వను వట్టి వట్టి ఇదే సంతల బలం కావచ్చు అప్పటికే ఉప్పు కెడత మింగిందట ఇక్కడ యాభై సెట్ ఉన్నది బిడ్డ యాభై సెట్ మీద కొంగలుంటే నీ బాధ్యను అది అట్లా చూసుకోని బాధ్యను అది దేవదేవుడు దేవదంగం అయ్యా బ్రిగడ బండ ఆరువట్టి బ్రిగడ బాగు వచ్చి దేవుడా 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 దేవుడా
మూతి పండు కదా నీ కొంప కాలి పోను లంగరు మీ జంగల జంగల జోలికి పోకు అమ్మ ఎందుకో ఏందే అయ్యా మా దొరసానికి అరే నా పేరు పోకయ్యా అదే అరే ఉండయ్యా కూడా కాదు ఇలా వండయ్యా ఎడ వంటరకి కరువు మీద.